Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నిన్నటి నుంచి ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు పనికిమాలిన పార్టీ అధ్యక్షుడు పనిలేని పసలేని చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మీద విషం కక్కేటువంటి ప్రచారం ప్రయత్నం చేస్తా అంటే దానికి అనుగుణంగా ఆయన రాజగురు అయినటువంటి డ్రామోజీరావు మన బూత్ కిట్ ఆల్ బోగస్ న్యూస్ ఏబిఎన్ రాధాకృష్ణ 0.5 ఛానల్ బిఆర్ నాయుడు కట్టుగాదల అల్లి జంగారెడ్డిగూడెంలో గత 10 రోజుల నుంచి 22 మంది 23 మంది చనిపోయారు వాళ్ళందరూ కూడా నాటుసారా తాగి మరణించారని చెప్పి ఒక పెద్ద ఎత్తున ఒక రాజకీయ డ్రామా క్రియేట్ చేసి అసెంబ్లీలోనేమో వాళ్ళ సభ్యులు జంగారెడ్డిగూడెంలో పెద్ద కాన్వాయ్తో వెళ్ళి విక్టరీ సింబల్స్ చూపిస్తూ అక్కడ శవాలకు వేసినటువంటి దండలు తీసి ఈనేసుకుని చంద్రబాబు నాయుడు పూర్తిగా సావులను కూడా రాజకీయంగా వాడుకోవాలి శవాల మీద చిల్లర ఏరుకోవాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గుల నలుగురు 420 గాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలకి తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు ఎప్పుడో 10 రోజుల నుంచి వివిధ కారణాల వలన జంగారెడ్డిగూడెం అనేటువంటి మున్సిపాలిటీలో 60,000 జనాభా ఉన్నటువంటి మున్సిపాలిటీలో అక్కడొక చోట అక్కడొక చోట వివిధ కారణాలతో సహజంగా అనారోగ్యంతోనో వయసు అయిపోయో చనిపోయినటువంటి మరణాలన్నిటి కూడా వాళ్ళు చనిపోవడం జరిగింది వాళ్ళ అంత్యక్రియలు అయిపోయినాయి దహన సంస్కారాలు అయిపోయినాయి ఇప్పుడు పోస్ట్ మార్టం చేసి ఎలా చనిపోయారని కూడా నిర్ధారణ చేయడానికి కనీసం బూడిది కూడా మిగిలినటువంటి పరిస్థితుల్లో మన దగ్గర పేపర్లు ఉన్నాయి మన దగ్గర చూపించేటువంటి టీవీ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి ఏది చెప్పినా కూడా ప్రజలు నమ్ముతారు అమాయకులు అక్కడ ఉన్నటువంటి పేదలు మరణించిన వారిలో అత్యధిక మంది పేద కుటుంబాలు ఉన్నాయి వారికి ఏదో ఒక రకంగా మన దగ్గర అవినీతితో సంపాదించినటువంటి డబ్బుని తీసుకెళ్లి తలో ఒక లక్ష ఇచ్చి ఏమ్మా నీ భర్త సారా తాగి చనిపోయాడు కదా ఈ లక్ష తీసుకో నేను ముఖ్యమంత్రి అవగానే 25 లక్షల రూపాయలు నీకు ఎక్స్గ్రేస్ చేస్తా లేకపోతే జగన్మోహన్ రెడ్డితో ఇప్పిస్తానని చెప్పి దొంగ మాటలు చెప్తూ సాధారణ మరణాలను కూడా మద్యం వలన చనిపోయారని చెప్పేటువంటి నీచ స్థితికి ఈ ఉచ్చమో నీచమో లేనటువంటి 420 బ్యాచ్ రావటం దురదృష్టకరం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం కానీ రాజకీయ పార్టీలు కానీ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి నిరుపేదలు కుటుంబ పెద్దని కోల్పోయి పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నటువంటి ప్రాంతంలో ఎవరన్నా చనిపోతే ఒక రాజకీయ నాయకుడు నాబోటాడు ఎవడన్నా వెళ్ళి ఇంటికి 1 లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేసి నేను ముఖ్యమంత్రితో మాట్లాడి 25 లక్షలు మీకు ఎక్స్గ్రేస్ ఇప్పిస్తాను లేకపోతే నేనే ముఖ్యమంత్రి అవుతాను మీకు 25 లక్షలు ఎక్స్గ్రేస్ ఇస్తా మీ ఇంట్లో హెరిటేజ్ పాలు తాగి చనిపోయారంట నిజమేనా అంటే ఏం చెబుతారు ఏం చెబుతారు అవును బాబు హెరిటేజ్ పాలు తాగే చచ్చిపోయాము
आर्थिक సహాయం చేసినందుకు సంతోషం మీరు ప్రభుత్వంతో కూడా ఆర్థిక సహాయం చేయించాలని చెప్పి అడుగుతారు కొని నీకు దమ్మో ధైర్యం ఉంటే నీ పేపర్లకే నీకు సిగ్గు చరం ఉంటే మూడో తారీఖు చనిపోతే మూడో తారీఖు నుంచి చనిపోతే నువ్వు చనిపోయినటువంటి బాడీని తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేయించాలి పోలీస్ కేసు పెట్టాలి ఈ వ్యక్తి పలానా చోట ఎల్లి లిక్కర్ తాగి వచ్చాడు అనారోగ్యానికి గురయ్యాడు హాస్పిటల్ కి తీసుకెళ్తే చనిపోయాడు కాబట్టి ఇది లిక్కర్ తాగి దొంగ లిక్కర్ తాగి చనిపోయాడు ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి నువ్వు కంప్లైంట్ ఇచ్చి పోస్ట్ మార్టం చేయించి ప్రభుత్వం మీద నిందలేస్తే ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకుని ఎక్కడైతే మద్యం తాగాడో దాని మీద ఎంక్వైరీ చేసి దోషుల్ని శిక్షించి ఇటువంటి కార్యక్రమాలు రిపీట్ అవకుండా ఆ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల నష్టపోయినటువంటి కుటుంబాలకి ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తారు నువ్వు ఏమీ చేయలే మూడో తారీఖు నుంచి చనిపోతే అంత్యక్రియలు అయిపోయేదాకా కూడా వెయిట్ చేశారు ఎవరో కంప్లైంట్ కూడా ఇవ్వలేదు పోస్ట్ మార్టం కూడా చేయలేదు శవాలనే తగలబెట్టేసి బూడిద అయిపోయినాక వాళ్ళని తీసుకొచ్చి మద్యం కేసు వల్లనే మద్యం తాగి చనిపోయారు దీనికి జగన్మోహన్ రెడ్డి బాధ్యుడు దీనికి జగన్మోహన్ రెడ్డి మూల్యం చెల్లించుకుంటాడని చెప్పి నీ 420 బ్యాచ్ నందర్ని వేసుకొని ఈ ప్రభుత్వాన్ని అల్లరి చేయాలనుకుంటే మొఖం మీద సూర్యుడి మీద ఉమ్మేస్తే నీ మొహం మీద పడదా ఉమ్మొచ్చి అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు నీతిగా నిజాయితీగా ప్రభుత్వం తాలూకా ఏమన్నా తప్పప్పులు జరిగితే వాటి వలన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం నష్టపోతే తప్పకుండా దాన్ని సరిచేసుకోవడానికి ఆ కార్యక్రమానికి పాల్పడినటువంటి ఎంతటి వ్యక్తులైనా కూడా వదిలిపెట్టకుండా శిక్షించడానికి మనసు ఉన్నటువంటి తన మన అన్నటువంటి భేదాలు చూడకుండా తప్పుని తప్పు ఒప్పుని ఒప్పు అని చెప్పేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తి మీద మీరు ఎటువంటి ఆరోపణలు చేయలేక ఈ ప్రజల తాలూకా ఎటువంటి సమస్యలో మీకు మీ దగ్గరికి రాక మీరే కృత్రిమంగా ఇటువంటి 420 న్యూస్లు రాంచుకొని 420 న్యూస్లు వేసుకొని మీ అంతటికి మీరే వెళ్ళి డబ్బులు వెదజల్లి మేము ఎక్స్గ్రేషియల్ ఇస్తాం 25 లక్షలు 30 లక్షలు దీనివల్లనే చనిపోయారని చెప్పి చెప్పమని ఈ ప్రభుత్వాన్ని అల్లరి చేయాలనుకుంటే చంద్రబాబు నీ తరం కాదు నువ్వు 1000 జన్మలెత్తిన నువ్వు 420 అని నువ్వు దొంగవని నువ్వు వెన్నుపోటుదారుడు అని నువ్వు పెద్ద వెదవ్వు అని ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు నీ డబ్బా మీడియాని కానీ నీ సొల్లు పేపర్లను కూడా ఈ రాష్ట్రంలో ఎవడో విశ్వసించేవాడు లేడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని చెప్పి చంద్రబాబు ఈ పిచ్చి కథలో ఈ పిచ్చి స్టోరీలో నువ్వు ఆపకపోతే నువ్వు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావు అదేవిధంగా మొన్న చంద్రబాబు నాయుడు ఒక మంగమ్మ శపథం చేశాడు నేను అసెంబ్లీకి రాను మళ్ళీ ముఖ్యమంత్రిగానే వస్తా నా భార్య భువనేశ్వర్ని ఈ సభలో అవమానించారు ఎవడ అవమానించాలో చెప్పలా ఏమన్నారో చెప్పలా అయినా ఒక ఆడదాన్ని భార్య అని చూడకుండా తీసుకొచ్చి రోడ్డెక్కి ఇచ్చేసావు నీకు సిగ్గు శరం లేదు నీకు 4 ఓట్లు వస్తాయి అనుకుంటే ఆడవాళ్ళని చూడో భార్యని చూడో కోళ్ళని చూడో కూతురని చూడో నువ్వు ఒక నికృష్ట వెదవే దాంట్లో ఈ రాష్ట్రంలో ఎవరికి కూడా వేరే ఒపీనియన్ లేదు అయితే ఇది నీ సిద్ధాంతం నీ కొడుకు నారా లోకేష్ నాయుడు అసెంబ్లీకి వచ్చాడు మండలికి సిగ్గు లేకుండా అంటే భార్య నాన్నందుకేమో నువ్వు రావు తల్లినంటే నీ కొడుకు వచ్చేస్తాడు నీకొక విధానం నీ కొడుకు ఒక విధానం నువ్వు ముఖ్యమంత్రి అయినా అవ్వకపోయినా తల్లిని అవమానించినా అవమానించకపోయినా ఆయనకేం అవసరం లేదు ఆయనకేం సంబంధం లేదు రాజకీయంగా పేలాలు ఏరుకుంటాకు వచ్చేసాడు వచ్చి రోజు ఏం చేస్తాడు నీ పార్టీ ఎమ్మెల్యేలందరూ వచ్చేసారు నువ్వు రాకపోయినా నీ ఎమ్మెల్సీలు అందరూ వచ్చేసారు నీకు ఒక విధానం నీ కొడుకు ఒక విధానం నీ ఎమ్మెల్యేలకు ఒక విధానం నీ పార్టీకి ఒక విధానం మీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్యకి వెళ్తాను ప్రజా సమస్యల్ని ప్రజాక్షేత్రంలోనే తీర్చుకుంటాను పాదయాత్రగా ఇటువంటి దుర్మార్గులు ఉన్నటువంటి నా శాసనసభ్యుల్ని చేర్చుకుని రాజ్యాంగానికి వ్యతిరేకంగా మంత్రులు ఇచ్చినటువంటి సభలో అడుగు పెట్టనని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి శపథానికి
జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటకి మా 43 మంది శాసనసభ్యులు, అదేవిధంగా మాకున్నటువంటి 7-8 మంది ఎమ్మెల్సీలు ఎవడం కూడా ఈ సభలోకి చంద్రబాబు నాయుడు ఉండగా ఈ కౌరవ సభలోకి అడుగుపెట్టల. మా జగన్మోహన్ రెడ్డి గారికైనా మా పార్టీకైనా మాకైనా ఒకే సిద్ధాంతం, నాయకుడి వెనకాల నడుస్తాం, నాయకుడు ఏది చెప్తే నాయకుడు ఏ దారి చూపిస్తే ఆ దారిలో నడటం. నీకు సిగ్గు లేదు, నువ్వు అసెంబ్లీకి రాకపోతే నీ కొడుకు వచ్చి అసెంబ్లీలో కూర్చుంటాడు, నీ ఎమ్మెల్యేలు వచ్చి అసెంబ్లీలో కూర్చుంటారు, నీ భార్యను అవమానించాడని చెప్పినటువంటి మాట ఆఖరికి నీ శాసనసభ్యులు నీ కొడుకు కూడా నమ్మలేదు కాబట్టి నువ్వు దొంగవి 420 కాబట్టి వాళ్ళు నిన్ను కాదని చెప్పి అసెంబ్లీకి వచ్చి ఈరోజు నువ్వు బయట రక్తి కట్టించేటువంటి డ్రామాలని ఇక్కడ రక్తి కట్టిస్తున్నారు వాళ్ళు. నిన్న లోకేష్ అంటాడు బాబాయ్ని గొడ్డలతో చంపించాడు జగన్మోహన్ రెడ్డి, వెన్నుపోటు గుండెపోటు అని చెప్పాడు అని చెప్పి. నువ్వు సిగ్గుపడాలి. వివేకానంద రెడ్డి గారు హత్యప్పుడు నీ ప్రభుత్వం, నీ దిక్కుమాలిన ప్రభుత్వం, నువ్వు ఒక మంత్రిగా నీ బాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఒక ప్రతిపక్ష పార్టీ సంబంధించినటువంటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సోదరుడు, ఇంత విచ్చలవిడిగా బరి తెగించి ఇంటిలోనే హత్య చేశారంటే నీ ప్రభుత్వం, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఆ రోజు రాజారెడ్డి గారు చనిపోవటానికి కానీ మొన్న వివేకానంద రెడ్డి చనిపోవటానికి కానీ వీళ్ళిద్దరు హత్యలకి నీ వైఫల్యం, నువ్వు ఉన్నావు మాకేం కాదు అన్నటువంటి దోషులకి నమ్మకం, అట్టాగే నువ్వేం చేసావు ఆ కేసుని గాలికి వదిలేసావు. చంపినటువంటి బీటెక్ రవినో ఆదినారాయణ రెడ్డినో లేకపోతే నువ్వు మద్దతు ఇచ్చినటువంటి నిన్ను కాపాడుకోవటానికి ఆ కేసును జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీదకే తోసి ఈరోజు సిబిఐ ఎంక్వైరీ జరుగుతుందంటే దాన్ని కూడా నీ పత్రికలను అడ్డం పెట్టుకుని తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమం చేస్తున్నావు అంటే నువ్వు ఎంత దుర్మార్గుడివో. నువ్వు శవాల మీద రాజకీయం చేయాలన్నటువంటి దృఢ నిశ్చయానికి వచ్చినటువంటి 420 గాళ్ళు బాబు కొడుకులు ఇద్దరు కూడా ఈరోజు ఒకటే చెప్పదలుచుకున్నా, ఈ పొప్పుగాడు ఈ లోకేష్ వీడు ఒకటే నిర్ణయానికి వచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారిని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితేనో, ఏది పడితే అది మాడితేనో నేనేదో పెద్ద లీడర్ని అవుతాను అనుకుంటున్నాడు. తండ్రి ముఖ్యమంత్రి, తాత ముఖ్యమంత్రి, 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు, ఈ రాష్ట్రానికి మేం చేసినంత సేవ ఎవడో చేయలేదని చెప్పి దిక్కుమాలిన మాటలు చెబుతాడు ఈ సన్నాసి. జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చనిపోయినాక ఒక రాజకీయ పార్టీ స్థాపించి 151 మంది శాసనసభ్యుల్ని గెలిపించి ఈ రాష్ట్రానికి బలమైనటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత బలంగా ఇంత గట్టిగా ఉంటే ఈ పనికిమాలినటువంటి సవట ఈ పొప్పుగాడు, తండ్రి ముఖ్యమంత్రి, తాత ముఖ్యమంత్రి, 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు, ఈ దిక్కుమాలిన వేదవ మంగళగిరిలో ఓడిపోయాడు ఎమ్మెల్యేగా. మరి ఈడొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తాడు, జగన్ రెడ్డి నీ అంత తేలుతా, నా బొత్తు చేయాలి జగన్ రెడ్డి, నువ్వు నీ అంత చవట వెధవ పొప్పుగాడి రాష్ట్రంలో ఎవడన్నా ఉన్నాడా, నీ అంత పనికిమాలిన సన్నాసి ఎవడన్నా ఉన్నాడా, నువ్వు పనికిమాలిన వెధవ కాబట్టి పొప్పుగాడివి కాబట్టి నువ్వు తిని కూర్చుంటావు ఒక దద్దమ్మలాగా ఉంటావు తప్పి దేనికి పనికిరావని. ఆ చంద్రబాబు నాయుడు నిన్న అన్ని లక్షల రూపాయలు అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సభ ఏర్పాటు చేసి ఇంకో పుత్రుణ్ణి దగ్గరికి చేర్చుకుని ఈ రాష్ట్రంలో ఒకటే కార్యక్రమం అంట, అన్ని పార్టీలనే కలిపేస్తారంట పవన్ కళ్యాణ్ గారు, అందరికీ నమస్కారాలు పెట్టాడు, పెట్టి ఓటు చీలకూడదు అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి, చంద్రబాబు నాయుడిని గెలిపించాలి, ఆయన పల్లకి జన సైనికులు మొయ్యటానికి సిద్ధంగా ఉండండి అని చెప్పాడు. దీనికి ఒక కారణం చెప్పాడు, ఎందుకురా బాబు ఆడిపల్లకి నువ్వు మొయ్యటం అంటే
జగన్మోహన్ రెడ్డికి కమ్మ సామాజిక వర్గం వర్గశత్రు అంటే ఇది ఎప్పుడు మేము కొత్తగా పేరు కూడా ఇంలా వర్గశత్రువులు అంట మీరు ఎవరు నిన్నాడు మీడియా వాళ్ళు మేము వర్గశత్రువులు అంట జగన్మోహన్ రెడ్డి గారికి అందుకని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్మ సోదరులు చాలా మంది మా పనికిమాలిన నాయకుడు చంద్రబాబు నాయుడు మా పనికిమాలిన పొప్పుగాడి లోకేష్ మా పనికిపోయిన రాధాకృష్ణ రామోజీరావు నాయుడు వీళ్ళంతా పనికిమాలిన వెదవలో వీళ్ళు కాపాడలేరు మన సామాజిక వర్గాన్ని ఆ పోటుగాడు దిగాడు ఉదయించాడు అని చెప్పి ఈయన దగ్గరికి వెళ్ళారంట వెళ్ళి మమ్మల్ని రక్షించమని చెప్పి అడిగారంట మేము వర్గశత్రులం మమ్మల్ని రక్షించమని అడిగితే ఇప్పుడు ఆయన చెప్తాడు జన సైనికులందరూ రెడీగా ఉండండి మనందరం కలిసి చంద్రబాబును బుట్టలో పెట్టుకొని మోసి పల్లకే మోసి మనం అంతా కూడా బాగా బలిసి మన సామాజిక వర్గం మనం రాజకీయంగా ఆర్థికంగా బలంగా ఉన్నాము మనం అడుక్కుతున్నా పర్వాలేదు చంద్రబాబు నాయన ముఖ్యమంత్రిని చేసి కమ్మ సామాజిక వర్గాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మన భుజాల మీద ఉందని సిగ్గు లేకుండా చెబుతున్నాడు నాలుగు పద్నాలుగులో పార్టీ అనౌన్స్ చేసి నేను క్యాండిడేట్ని పెట్టే ఇది లేదు నాకు టైం లేదని చెప్పి చంద్రబాబు మప్పిచ్చాడు ఆ తర్వాత యాంటీ ఓటు చీలిపోకూడదు చీల కొట్టాలి జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళకూడదు అని చెప్పి సిపిఐ సిపిఎం మాయావతిని పట్టుకుని ఒక కూటమి పెట్టి దాన్ని చీల్చడానికి ప్రయత్నించాడు ఇప్పుడు మళ్ళీ వెళ్ళి చంద్రబాబుని గెలిపించడానికి ప్రయత్నిస్తాడు ఇది చిన్నపిల్లల్ని అడిగిన అడుగుతారు చెప్తారు పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించిందే చంద్రబాబు కోసం ఆయన ముఖ్యమంత్రి అయ్యేది లేదు సచ్చేది లేదు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయటానికి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడానికి జనసేన ఎందుకు ఈయనే ఆయన పార్టీలో చేరిపోతే అయిపోయేది కదా కాబట్టి ఇటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయలేరు మొన్న అచ్చెన్నాయుడు ఆంబోతులాగా రంకిలేస్తున్నాడు 160 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుద్దంట ఈ రాష్ట్రంలో ఎవడైనా ఒక్కడన్నా మగాడు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొట్టగలిగినటువంటి మగాడు ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అన్న ఉంటే 160 సీట్లు మీరు సింబల్ మీద పోటీ చేయండి రాజకీయాల్లో వదిలేసి వెళ్ళిపోతా తెలుగుదేశం అయినా జనసేన అయినా ఏ పార్టీ అయినా సరే కాంగ్రెస్ బీజేపీ 160 సీట్లు పోటీ చేయగలిగినటువంటి మగాడు ఎవడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మీరు అందరూ కలిసి తలకు 50 సీట్లు 60 సీట్లు పంచుకోవాల్సినటువంటి గుంపులు గుంపులుగా వివరించేటువంటి పందులు మీరు మీరు 160 సీట్లు గెలుతారా అసలు పోటీ చేయాలి కదా 160 సీట్లు గెలవాలంటే ఈ రాష్ట్రంలో 175 సీట్లు పోటీ చేసేటువంటి ఏకైక మగాడు సింగల్గా సింహంలాగా ఒక జగన్మోహన్ రెడ్డి మీరందరూ కలిసి 175 సీట్లు పోటీ చేస్తారు దాంట్లో మీ షేర్ ఎంత ఒకడికి 70 ఒకటి 90 ఒకటి 30 ఒకటి 40 ఒకటికి 5 ఒకటి 10 తోలు బక్కెట్లు అడుగులేని బక్కెట్ కళ్ళు మీరందరూ మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేసి 160 సీట్లు జనం నవ్వుకుంటున్నారు అసలు ఏళ్ళలు ఎవడరా బాబు 160 సీట్లు పోటీ చేసే పోటుగాడని కాబట్టి ఈ రాష్ట్రంలో 170 సీట్లు పోటీ చేసేటువంటి సింహం సింగల్గా వచ్చే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 160 సీట్ల పైన గెలిచేటువంటి ఏకైక మగాడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఎన్ని అవాకులు చవాకులు పేలినా మీరు ఎన్ని రకాలుగా మీ మీడియాలను అడ్డం పెట్టుకుని మీ పార్టీలన్నీ కలిపి కుట్రలు చేసి ఆయన్ని దించాలని ప్రయత్నించిన ఆయన బతికుండగా ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో దేవుడి ఆశీస్సులతో ఆయన నిండు నూరేళ్ళు మరి ముఖ్యమంత్రిగా కొనసాగుతాడు ఆయనకు అవసరం లేదనుకుని వెళ్ళిపోతే మీ బోటి వేస్ట్ గాళ్ళు ఎవడన్నా వచ్చి ఆ సీట్లో కూర్చోవచ్చు కానీ ఆయన బతికుండగా ఆ సీటుని టచ్ చేయగలిగినటువంటి వ్యక్తులు ఎవడో లేదని చెప్పి మీరు సొల్లు కబుర్లు లాపేసి సోది కబుర్లు లాపేసి నిర్మాణాత్మకంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తే పోషించండి లేకపోతే మీ కర్మ మిమ్మల్ని దేవుడు కూడా బాగు చేయలేడు.